నీళ్లు తాగేయాలి. అలా చేస్తూ ఉంటే 5 6 మంత్స్ లో మోకాల్లో గుజ్జు ఇంప్రూవ్ అవుతుంది. మహావీర విత్తనమా? కేజీ 400 ఎంతో 600 అమ్ముతున్నారు. మన స్టోర్ లో ఉన్నాయి ఇవి. 1/2 కేజీ 60 రూపాయలు. మంచి వాసన వస్తుంది. మంచి వాసన వస్తుంది. మహావీర 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 ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. డిఫరెంట్ ప్లాంట్ మహాబీర్ లాగే ఉంటుంది. కొంచెం డిఫరెంట్ వస్తుంది ప్లాంట్. చూడ్డానికి అలాగే వస్తుంది. ఈ మీరు చెప్పే రకంది నేను మన ఊర్లో పల్లామల్లి దగ్గర కాలువ కట్ట వెంట చూశాను. పువ్వులు ఇలాగే వస్తాయి. ఇలాగే కొంచెం ఆకు కొంచెం మార్పు వస్తుంది. అవును అవును. అతిబల తుత్తురు బెండ చాలా పేర్లు ఉన్నాయి. ఇది నులి పురుగులు నిమటోడ్స్ కంట్రోల్ చేయడానికి బాగా పనిచేస్తుంది. అలాగే ఆ జ్యూస్ మనం వాటర్ లో తీసుకున్న ఉన్న బలం ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా వేరు తీసుకుంటే బాగుంటుంది అండి. అందుకని దీన్ని భీముడి కోసం పోలుస్తారంటే భీముడు ఎంత బలం వస్తుంది అనేది. వజ్రకాయ వజ్రకాయ వజ్రదంతి అనేది పేరు ఉంది. ఇంకో పేరు వజ్రదంతి. ఎందుకంటే మనం దంతాల కోసము ఫుల్ గా వేరుతో సహా పీకేసేసి వాడుకుంటే మన పళ్ళు పట్టకర్రతో పట్టి పీకినా రావంట. అందుకే వజ్రదంతి. ఎక్కడ ఎక్కుతాం చూడండి. చిన్న చాలా పడిపోయాయి బాబు. చెట్టు మీదకి వస్తే బాగుంటుంది. అత్తికాయలు అవి అవి కరెక్ట్. రెడ్ కలర్ కావాలి. మీకు రెడ్ కలర్ కావాలి? ఏదొకటి అండి. పొట్ట విప్పి చూడ పురుగులుండు. దేన్ని దేంది? మేడి పండు. మేడి పండు చూడు నీలమై ఉండను. చూడు పురుగులుండు. బింకవాణి మది ఇదికి వాణి మది బింకమే లాగురా. కాయలతో గుగ్గిలు చేస్తాం. పికిలా గుగ్గిలు పెసర గుగ్గిలు చేస్తాం. పెసలు లోపల ఈ పచ్చికాయలు రోట్లో వేసి దంచేసి పొట్ట విప్పారా? కానీ ఆ పురుగులను చూసి మీరు పురుగులు లేవో ఉన్నాయి కదా అని తినకుండా మానేస్తే ఆ పురుగులు చాలా హెల్తీవి. ఇవారి నాన్ వెజిటేరియన్. కాయ తిన్నప్పుడు ఆ కాయ విత్తనం పురుగుతో తినాలి. ప్రతి దాంట్లో ఉంటాయి ఉంటాయి. కానీ ఆ పురుగు తీసేసుకోకుండా అలా తినేయాలి. అందుకని ఇప్పి చూడకూడదు మీ అల్లేట్గా. ఇప్పుడు పచ్చడి చేస్తే మనం ఎట్లా అలానే వేయించేయాలి? పచ్చివి అలా తినేయాలి. పచ్చికాయని మేము ఏం చేస్తాం అంటే తీసుకొచ్చి రోట్లో వేసి దంచేస్తాం. ముందు కొంచెం ఒకరిగా ఉంటుంది. పచ్చడి చేస్తే లోపల విత్తనం వెళ్ళిపోతుంది బయటికి. మిగతాది అంత తీసుకొని పెసరు పెసలు ఇవి కలిపి వండి కలుసుకొని తినేసుకొని తాలింపు వేసి చేసాను. చాలా మాంసం మాంసానికి కాంపిటీషన్ అనమాట. అంత టేస్ట్ వస్తుంది. ఇలా దోరగా ఉన్నాయా పచ్చి? ఇంకా పచ్చి వస్తాయి కదా. ఇదిగో ఈ పచ్చి ఇంతకంటే పచ్చి. గూగుల్ చేసుకుంటే బాగుంటుంది. అమ్మగారు ఉన్నప్పుడు చెక్ చేసేవాళ్ళు. ఇప్పుడు సమ్మర్ లో కూడా ఉంటాయి. మీరు తినటానికి కూడా ఎర్రవి కాకుండా ఇవి దోరవి అడిగారు కదా. ఎందుకు ఎర్రవి అయితే ఏంటి? ఎర్రవి అంటే ఎక్కువగా న్యూట్రియంట్ అంతా మారిపోతుంది మనకి. పూర్తిగా పండిపోతుంది అందులో. పురుగు అప్పటికే చాలా తినేస్తుంది అండి. పూర్తిగా ఎర్రవి ఇవి బాగానే ఉన్నాయి. ఈ చెట్టు ఉంటే బర్డ్స్కి చాలా మంచిది. సమ్మర్లో అడవుల్లో ఇప్పుడు చూడండి బాగా పండింది కదా, జ్యూస్ వచ్చేస్తుంది. ఇలా ఉన్నాయి తీసుకోకూడదు. నేను అలాంటి నాన్న ఇంత పెద్ద పురుగు ఎక్కిసింది దీనికి. అయ్యి రంధ్రాలు పడతాయి కదా. ఓకేనా? రంధ్రాలు ఉంటాయి ఏం పర్లేదు. పురుగులు ఉంటాయి అందులో చెప్పాను కదా.
పురుగులు తింటేనే ఉపయోగం ఉంది. ఏ రకంగా ఉపయోగం? సో మన గట్లో గట్లోకి వెళ్ళి క్లీన్ చేయాల్సిన వాటిలో దే ఆర్ ద యూస్ఫుల్. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు తింటే కష్టం అనిపించినప్పుడు ఒకసారి ఊపేసుకొని చూస్తూ తినలేం కదా, అందుకని తిప్పకుండా ఇది తినే విప్పిన తర్వాత తినాలంటే ఇలా చేసి రివర్స్ చేసి అంటే పురుగు వెళ్ళిపోతుంది. ఇంకా పురుగే కావాలన్నారు కదా, అందుకనే అలా తినడం కష్టం అనిపించినప్పుడు ఆల్టర్నేటివ్ ఇది ఇలా చేసుకొని తినడం. తినేరా ఆయన కదా. అమ్మా ఏం నువ్వు ఫ్రంట్ గేర్ రివర్స్ గేర్ ఇంటి యాత్రలు చేస్తున్నావు నువ్వు? ఇది ముక్కు కుట్టేవాళ్ళు కదా చిన్నప్పుడు, చెవులు నల్లతుమ్మ. ఈ చెట్లు మిగతా పక్క ఏం పెద్ద చెట్లు లేనప్పుడు పెద్ద ఎత్తు రావు, వీటికి సపోర్టింగ్ కొన్ని చెట్లు ఉన్నప్పుడు దే గ్రో. ఈ చూడండి ఇదే ఇందాక ఎంత నేలకు ఉందో, ఇది దీని సపోర్ట్ ఉన్నప్పుడు ఈ కొమ్మ ఎలా పెరిగిపోతుంది చూడండి. దే టేక్ కాంపిటీషన్ ఫ్రమ్ అదర్ ప్లాంట్. ల్యాంటర్నే ల్యాంటర్నా కదా, ఇది మహా ఇది మహాబీర, ఇదే మగబీర. సో దీన్ని తీసుకొని మనం నూనెలు వేసి ఒత్తి పెట్టి మండిస్తే మండుతూ వస్తుంది ఆయిల్, మన కాటన్ లాగా ఉపయోగపడుతుంది. బజ్జి చేసేది వామాకు, అది వామాకు. సో ఇలా అపోహపడడం కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి వీలవుతుంది, వామాకు లాంటిది మగబీర అని గుర్తుపెట్టుకోవచ్చు. వామాకు వేరే సైజ్ ఉంటుంది. అవును, బాటమ్ చూడండి ఎలా ఉంటుంది స్పాంజ్. సో నూనె దీపంలో వేసామంటే ఈ స్పాంజ్ నుంచి ఆయిల్ పైకి వెళ్తూ వస్తుంటుంది అన్నమాట. అది కాలిపోకుండా పచ్చాపుతోనే అలా వేసేయచ్చు లాంటానని. సో కొన్ని రకాల పురుగులు మన పంట పైన ఆశించినప్పుడు చేదుగా ఉంటుంది కాబట్టి పెస్టిసైడ్ యూజ్ చేయచ్చు. కానీ లేత చిగురు ఉంది కదా ఈ రెండు ఆకు, దీనికంటే ఇంకా సన్న ఆకు వస్తుంది. వీడియో గ్రూప్లో పెట్టండి. ఈ ఆకులు తీసుకొని తింటారు. సో ఇట్ ఇంప్రూవ్స్ అవర్ ఇమ్యూనిటీ అండ్ లైఫ్ ఇంక్రీజ్ చేస్తుంది. చైనీస్లో కొంతమంది ఏం బిలీవ్ చేస్తారంటే ఈ ఆకులు తింటూ ఉంటే ఇది స్టే ఫర్ లాంగర్ డ్యూరేషన్, 100 ఇయర్స్ 200 ఇయర్స్ జీవిస్తారని నమ్మకం ఉంటుంది. వాళ్ళు ఈ ఆకుని వదిలేస్తారు, చేతి తక్కువ ఉంటుంది, అదే కొంచెం ముదిరిందంటే చేతి ఎక్కువ వచ్చేస్తుంది. ఈ కాయలు తింటారు, ఈ కాయలు బ్లాక్ ఉన్నాయి కదా, ఈ కాయ తినేయచ్చు, ఈ కాయ తినేయచ్చు, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇక చివరడి గారు నువ్వు తిను చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు ఫ్లోరైడ్ వాటర్, వాళ్ళకంతా గోదావరి జిల్లా అంటే ఫ్లోరైడ్ ఉందని నమ్ముతావు నువ్వు. నల్గొండ జిల్లా, ఈ గోదావరి జిల్లాలో వీళ్ళ ప్రాంతం అంతా ఫ్లోరైడ్ వాటర్. దేనికి వాడచ్చు మనం? ఉమ్మెత్తని వచ్చేసి మేము తేలు కాటుకు వాడతాము. ఇప్పుడు తేలు కాటేసినప్పుడు ఈ ఆకు రసం పోసామంటే తగ్గిపోతుంది. అలాగే కాయలు తేలు కాటుకు వాడతారు, అలాగే ఈ కాయల నుంచి విత్తనం తీస్తారు. ఏ దశలో కాయ పండిపోతుంది? పూర్తిగా పండిపోయిన తర్వాత కాయ ఎండపెట్టేసి విత్తనం తీస్తారు. దాని పౌడర్ దేనికి యూజ్ చేస్తారు నాకు అన్ని ప్రాపర్టీస్ గుర్తులేదు. దీనికి ఈ పూతల నుంచి కూడా ఇది చేస్తారు మెడిసిన్. అయితే మామూలు తెల్ల ఉమ్మెత్త ఉంటుంది కదా, దాని ఆకుల్ని గాయాల మీద నూరి రాస్తే మాడిపోతాయి. ఇది కూడా మనం పెస్టిసైడ్గా వాడతాము, చేది ఎక్కువ ఉంటుంది. నల్ల ఉమ్మెత్త అరకు వైపు చూస్తే నల్ల దానికంటే ఇంకో కలర్ వస్తుంది, అక్కడ పింక్ కలర్ లాగా వస్తుంది, పెద్ద ఫ్లవర్ వస్తుంది. అవును, పెద్దది పొడవుగా ఉంటుంది. దీన్ని మన వైపు జపాన్ చెట్టు అంటారు. సో సీడ్ జపాన్ నుంచి తెచ్చేసారు మనకి. ఇది ఆకులు తినడానికి కాదు, ఇది ఇది పెస్టిసైడ్గా వాడతారని నాకు ఈ మధ్య తెలిసింది. అన్ని తీసుకొచ్చి నా జోబులు వేస్తున్నావు, ఏమన్నా యంత్రం అనుకున్నావా? నీ జోబులు వేసుకోవే. సో దీని ఆకుని కానీ కాయలు వస్తాయి మనకి, కాయల్ని కానీ యూజ్ చేస్తే పంటల పైన పిండి నెల్లేని ఒక తెగులు వస్తుంది తెల్లగా తెల్లగా. ప్రతి మందారం చెట్లకి, గులాబీ చెట్లకి, జామ తోటలకి, బొప్పాయి తోటలకి, కరివేపాకు చాలా ప్రాబ్లం అన్నింటిలో వస్తుంది. అడుగున పిండి నల్లి మీలేబో అంటూ ఉంటాము. సో అది దానికి కంట్రోల్ చేయడానికి దీని ఆకు కషాయం స్ప్రే చేస్తే తగ్గుతుంది. లేదా కాయలు పచ్చివైన ఎండివైన దంచేసి వాటర్లో బాగా
కలిపేసి జిగురు వస్తుంది. ఆ కాయలను దంచామంటే బంక్ వస్తుంది, తుమ్మ బంక కూడా కలెక్ట్ చేసేవాళ్ళం, నల్ల తుమ్మ తీసుకుంటాం. ఇవి కాయలను దంచేసి నీళ్ళలో కలిపేసి స్ప్రే చేస్తే గమ్మ అంటుకుపోతుంది. అలా గంజి వాడతారు, గంజికి బాగా పనిచేస్తున్నాయి. మేము మొన్న జామ తోటకి పిండి పిండినల్లి పట్టింది, గంజి చల్లించాను. బాగా ఎండగా ఉన్నప్పుడు చల్లితేనే పని చేస్తుంది, కొంచెం ఎండ తగ్గి ఉందో చల్లితే పని చల్లేస్తే వెళ్ళిపోయింది. స్ప్రేతో చేస్తారా? స్ప్రే అంటే గంజి అశ్వగంధ ముల్లంకాయ. ఇది ముల్లవంకాయ, ముల్లంకాయ చెట్టు. ఇది వైద్యానికి చేస్తారు. దీనికాయ వండుకోవచ్చు, నేతకాయగా ఉన్నప్పుడు వండుకొని తినొచ్చు. దీన్ని మీరు విత్తనానికి తీసుకోవచ్చేమో చూడండి. ఇదిగోండి సౌండ్ వస్తుంది. ఉన్నాయి అవి ముల్లంకాయ అంటారు దీన్ని. తింటారు సార్? లేతగా ఉన్నప్పుడు తింటారు, ముదిరిపోతే చేతి వస్తాయి. అది సేమ్ ప్లాంట్ కదా ఇది? అది అది ఇంకా పూత దశలో ఉంది. అశ్వగంధ అనుకున్నాను, ఆకు అట్లానే అలాగే ఉంది అశ్వగంధ లాగే. ఇది ఇదేం కాదా? తులసి లాగా ఉంది కానీ తులసి కూడా కాదు. చూపించు. వెరీ గుడ్, తెల్ల ఉమ్మెత్త ఆకు కదా, పెరంటాల. మీరు వీటి బెనిఫిట్స్ మీరు చెప్పండి. నేనేం విన్నానంటే తల మాడుని చల్లబరిచింది, జుట్టుని బాగా పొడవు పెంచింది మళ్ళీ దగ్గర అని చెప్పి. ఇప్పుడు మగబీర పూత దశలో ఉంది కదా? ఇది పూత దశలో ఉన్నాయి. దీని ఫ్లవర్స్ దానికి దగ్గరగా ఉంటే కొంచెం కలర్ మారుతుంది. ఈ చిన్న పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఈ చిన్న పింక్ ఫ్లవర్స్ ఇదేమన్నానా? ఇది పునర్నవానా? ఎర్ర పునర్నవ. ఇది తెల్ల పునర్నవ అంటే మనకి తెల్ల గల్జేర్ అంటాం, ఇది ఎర్ర గల్జేర్ అంటాం. సో ఇదే కిడ్నీస్ క్లీన్ చేయడానికి తీగలాగా సాగిపోతూ వస్తుంది. ఈ తీగ మొత్తాన్ని అలాగే యూస్ చేసి వాటర్ లో బాయిల్ చేసుకుని తాగుతూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ పరగడుకుని తాగుతారు, సాయంత్రం పరగడుకుని తాగుతారు. ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంది సొసైటీలో, తెల్లగల్ చేరేది పునర్నవ ఏది. పునర్నవ అంటే రెండింటిని పునర్నవ అని పిలుస్తారు. తెల్ల శ్వేత పునర్నవ అంటారు తెల్లదాన్ని, ఎర్రదాన్ని పునర్నవ అని పిలుస్తారు. ఇది తులసి, అడవి తులసి, మామూలు తులసినే కానీ ఇక్కడ ఇలా ఏం వాటర్ వేయకుండా పెరుగుతుంది కాబట్టి దానికి ఏమీ లేకుండా దీని టేస్ట్ ఘాటుగా ఉంటుంది. ఇది చూడండి, ఇది గుంట గలగలలాగా ఉంది. కాదు కాదు, ముళ్ళు ఉన్నాయి. ఇదేం స్మెల్ కూడా లేదు. తులసి ఇలా అయింది, చాలా బాగుంటుంది. దీంతో మనం ఈ తాకు పెట్టుకుని నమిలితే కిల్లి లాగా నూరే పండుతుంది. అవునా? ఈ తాకు లేతవి. ఇది వెంపలిరా, ఇది ఇది వెంపలి. ఎలా గుర్తించారు? సో ఇండిగో కూడా దీనిలాగే ఉంటుంది కానీ మనం కట్ చేసి ఆకుని వెంపలి కట్ చేస్తే వి షేప్ వస్తుంది. ఓ, వి ఫర్ వెంపలి. వెంపలి స్ట్రైట్ గా కట్ అయిపోతేనేమో మనకి ఇండిగో. ఇండిగో ఆకులు మాత్రం డిఫరెన్స్ గా వస్తాయి. ఈ ఆకు ఇలా రౌండ్ వస్తుంది, ఇండిగోకి మాత్రం ఇది పొడవు ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ చివర అవును కొంచెం పొడవు వస్తుంది. వెంపలిని దేనికి వాడతాము? సో వెంపలి ఆకు వేరు మనం పలుకొని వెంపలి గింజని పౌడర్ గా చేసుకుని మనం కాఫీలా కషాయం చేసుకుని తాగుతుంటాం. అలాగే నిర్గుండి తైలం. నిర్గుండి తైలం వేరే. నిర్గుండి అంటే మనకి గుంట గలగర. వేరుతో కానీ దీంతో కాండంతో కానీ ఈ మొక్క పీకాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అవును, తీరా మొక్కలాగా వెళ్తుందా? ఇంకా అడుగుకి మొదల్లో పట్టుకో. లాగరా అంటే తింటున్నావు నువ్వు? ఏది తీలేదు, రాలేదు, చాలా గట్టిగా ఉంటుంది. సో ఇది ఒక గుర్తింపు దీనికి. అలాగే ఈ చెట్లన్నీ కూడా దీని వేరు ఎలా ఉంటుందంటే దాని తల ఎంత దూరం ఉంటుంది, వేరే ఎంత దూరం ఉంటుంది భూమిలో.
ప్రతి చెట్టు యొక్క వేరు స్పెషాలిటీ, అందుకనే వేర్లతోనే వైద్యం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఏ చెట్టు వేరైనా సరే మనం వైద్యంగా వాడుతూ ఉంటే దాంట్లో ప్రాపర్టీ శక్తి దొరుకుతాయి. ఫస్ట్ వేరుతోనే కషాయం చేసుకోమని చెప్తారు, అది దొరకనప్పుడు చెట్టు. అలా అని చెప్పామంటే వేరు చేసుకుంటే అందరు మొత్తం చెట్లు మొత్తం పీకేస్తారు, ఆకులు పువ్వులతో చేస్తారు. ఓన్లీ పువ్వులతో చేసే మెడిసిన్స్ మనకు చాలా ఉన్నాయి, ఒక మెడికల్ సిస్టమ్ ఏముంది పువ్వుల మీద. టమోటా చూడండి ఎలా పడేసారు, పడేస్తే పండిపోయేవి, తెగుళ్ళు వచ్చి తీసుకొచ్చి బయట వేస్తారు. దీని ముళ్ళు ఉంటాయి. మేము పాదయాత్ర కోసం ఒక ఆయుర్వేద వైద్యుని కలిస్తే ప్లానింగ్ అప్పుడు మీ గోదావరి జిల్లాలో పోలవరంకి లెఫ్ట్లో మీ ఊరి దగ్గర చెప్పాను కదా, కన్నాపురం ఉంటారు రామారావు గారని, ఆయన చెప్పుకొచ్చారు దీని యొక్క ప్రాపర్టీస్. ఆయనతో పాటు రూత్ నాకు చూడడానికి వెళ్ళింది. ఈ ఆకులు తినకున్నారు, ఈ ఆకులు రోజు రెండు తీసుకుంటూ ఉంటే లేత చిగురు వస్తుంది, ఇంత చిగురు ఉండాలి. ఈ చిగురు రోజు రెండు తీసుకుంటూ ఉంటే ఇమ్యూనిటీ బాగా వస్తుంది, లైఫ్ స్పాన్ ఎక్స్పాన్స్ అవుతుందని చెప్తారు ఆయన. చైనీస్ మరి ఈ విత్తనాల వల్ల ఉపయోగం ఏంటంట, తింటే మంచిదంట. అదే ఆకులు లేతగా ఉన్నప్పుడు తింటే ఆరోగ్యానికి బెనిఫిట్. నల్లేరు నల్లేరుని సార్, నల్లేరు పచ్చడి గురించి నాకు తెలిసింది ఏంటంటే మొదటి మూడు లేత గనుపులు తీసుకుంటే దురద లేకుండా ఉంటది నాలుగకి. నల్లేరు పైన నల్లేరు పైన నడకంటే ఏంటంటే మీకు పాలు బ్రేక్ అయింది అనుకోండి, పాలు ఇరుగుతుంది, అప్పుడు ఏం చేస్తారు నల్లేరు కారాలు తీసుకొస్తారు, ముదిరి కారాలు రోట్లో వేసి దంచేసి దానికి పిండి కలుపుతారు, బియ్యం పిండి దానికి దాన్ని కలిపి కట్టుకు వేస్తాం, దాన్ని పిండి కట్టు అంటాం. క్లాత్కి కడిపేసి క్లాత్ వేరే వేస్తారు, మళ్ళా వేస్తారు అలా 3-4 లేయర్స్ వేసిన తర్వాత. సో 10 డేస్లో యానిమల్స్కి ఇప్పటికీ ట్రైబల్స్ చాలామంది ఇదే పడతారు, 10 డేస్లు తిరిగేస్తారు. మీరు సర్జరీస్కి ఏమీ అక్కర్లేదు, అది కట్టుకుంటారు. అందుకని నల్లేరు మీద నడకనేది ఎందుకంటే త్వరగా నడవడానికి ఉపయోగపడుతుంది. అలాగే దాన్ని చిగురులు ఎక్కువ తీసుకుంటుంటే కాల్షియం ఎక్కువ వస్తుంటుంది. సో వన్ మోర్ ప్రాబ్లమ్ ఈజ్ ఎక్కువ తీసుకున్నా సరే కాల్షియం స్టోన్స్ ఫామ్ అవుతుంది బాడీకి. సో వీ హ్యావ్ టు యూజ్ ఇట్ నౌ అండ్ దెన్. మేము ఎక్కువగా వాడాము, ఫామ్ అయ్యే ఎక్కువ వాడుతుంది. మా ఇంటి పైన చెట్లు పెంచుతాం, విపరీతంగా పెరిగి ఉంటుంది. నేను మా ప్రతి కుండీలో వేస్తాం అనమాట, అవి